అందరికీ నమస్కారం రుచులు విందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా మందికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ చేయాలి అని చెప్పేసి కొందరికి మూవీస్ చూడడం ఫ్యాషన్ ఉంటుంది సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది కాపీ చేస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం సో చాలామంది ఏంటంటే నేను కూడా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకున్న ప్రొఫెషన్ని పక్కన పెట్టేసి యాక్టింగ్ సైడ్ వద్దామని చెప్పేసి అలా ట్రై చేస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే ఫోకస్ చేయాలి ఇంకొకటి మనం చేసేదాన్ని పక్కన పెట్టుకుని వేరే దానికోసం మనం వెతుక్కుంటూ వెళ్ళదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఏదైనా ఒక జాబ్ మంచి జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి బట్ ఎవరో ఏదో చేస్తున్నారు మనం కూడా ఏదో చేసేయాలని చెప్పి ఉన్నదాన్ని పక్కన పెట్టేసి బయటకు రావద్దు సో ఇక ఈరోజు మన రుచుల విందు కార్యక్రమంలో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం ఈరోజు అల్పాహారంలో మీ అందరికీ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఈ రోజు అల్పాహారంలో మీ అందరికీ కుకుంబర్ క్యారెట్ చీలా ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం కుకుంబర్తో అలాగే క్యారెట్తో చీలాంటి మీ అందరికి తెలుసు కదా అట్టు సో అట్టుని చీలా అన్నాను కాకపోతే ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే దోశకి ఈ దోశకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అంటే మనం ఇప్పటివరకు చాలా దోశలు చేసాం కదా సో ఆ దోశలు అన్నిటికి కన్నా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట మనం రోజు కూడా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి రెడీ చేసి పెట్టేసేయాలి హడావిడిగా ఉంటాం కదా సో అలాంటప్పుడు కనుక మీరు ఇలాంటి చీల రెడీ చేసి పెట్టుకుంటే మనకి తక్కువ టైంలో తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి నేను ఒక ఫస్ట్ ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్ పెరుగు ఇవి రెండు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం సో అప్పుడప్పుడు కూడా మనం కొత్తగా ఇలా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ బజ్జీ ఇవన్నీ రెగ్యులర్గా మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లే కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే తినడానికి టేస్టీగా అనిపిస్తుంది మనకు కూడా కొత్తగా ఏదో ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇది వచ్చేసి కీరా కీరాని ఇలా పేస్ట్ కింద చేసుకుని పెట్టుకున్నాను సో కీరాని కూడా వేసి బాగా కలిపేసుకుందాం అలాగే ఆ క్యారెట్ తురుము కూడా మనం ఈ క్యారెట్ తురుము ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనం ఏదైతే అట్టు వేసుకుంటామో వేసుకున్నప్పుడు మనం కావాలంటే పైన కూడా క్యారెట్ లైట్గా ఇట్లా వేసుకోవచ్చు సో మొత్తం కలిపేసుకున్నాను అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను అలాగే అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఎక్కువ ఆనియన్ దోశ వేసుకున్నప్పుడు అల్లం ముక్కలు అనేవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇక్కడ నేను ఇందులో కూడా అల్లం ముక్కలు వేస్తున్నాను అలాగే సరిపడినంత ఉప్పు
ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకుందాం. ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి మనం అప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో మనం దోశల పిండి ఎలా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో అలాగే యాస్టీస్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తం అన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం దోశ వేయాలంటే ప్యానం వేడెక్కాలి కాబట్టి కొంచెం టైం తీసుకుందాం. మనం దోశలు రెగ్యులర్గా వేసుకునే దోశలకి ఈ దోశలకి కొంచెం డిఫరెన్స్ అని చెప్పుకున్నాం కదా. సో అప్పుడప్పుడు వీకెండ్ కానీ మనకి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు కానీ, ఒకవేళ మనం ఏదైనా ఊరు వెళ్ళి సడన్గా అప్పుడే ఇంటికి వచ్చామనుకోండి ఎర్లీ మార్నింగే, అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ ఏదైనా రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ ఈజీగా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం అప్పటికప్పుడు రెడీ చేసి దోశ వేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే మనం ఆనియన్ దోశ కానీ మిగతా ఏ వేసినా అన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. బట్ ఇదేంటి అంటే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి తొందరగా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం, కొంచెం నూనె, చాలామంది ఏంటి అంటే దోశలు వేసేటప్పుడు ఒక ఆనియన్ని కట్ చేసి ఆనియన్తో మొత్తం అంతా నీట్గా పెనాన్ని క్లీన్ చేసి అప్పుడు దోసేస్తారు. ఎందుకంటే అలా వేస్తే ఏమవుతుందంటే దోశలు బాగా వస్తాయి. కింద అయితే పెనానికి ఎక్కడా కూడా కొంచెం కూడా పిండి అంటుకోకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి ఎక్కువ మంది అలా ట్రై చేస్తూ ఉంటారు. సో పెనం వేడెక్కింది కదా, సో ఇలా ఒక అట్లా వేసుకుంటే సరిపోతుంది. మన కుకుంబర్ క్యారెట్ చీల రెడీ అయిపోయింది. రెండు వైపులా కాల్చేసుకున్నాం కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చూసారు కదా కుకుంబర్ క్యారెట్ చీల రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. కుకుంబర్ క్యారెట్ చీలకి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కీర 1, క్యారెట్ 1, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కుకుంబర్ క్యారెట్ చీల తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, పెరుగు, కీర తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి కొద్దిగా నూనె అప్లై చేసుకుని చీల వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ క్యారెట్ చీల రెడీ. సో చూసారు కదండి కుకుంబర్ క్యారెట్ చీల ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. సో ఇలాంటి అట్టు కనుక రోజు మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వెరీ హెల్దీ, ఎందుకంటే ఇందులో మనం అన్నీ కూడా వెజిటేబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్దీ. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే మనం అందులో కీరా వేసాం, క్యారెట్ వేసాం, అవన్నీ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి, కరెక్ట్గా అన్నీ సరిపోయాయి కూడా. సో చూసారు కదా ఈరోజు అల్పాహారంలో కుకుంబర్ క్యారెట్ చీల చాలా టేస్టీగా ఉంది.
సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళు. చిరుతిళ్ళు మీ అందరికీ ఒక మంచి వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. చిరుతిళ్ళలో మీ అందరికీ టమాటా ఆమ్లెట్ రింగ్స్ ఎలా తయారు చేయాలో నేర్పించబోతున్నాను. సో మనందరికీ ఆమ్లెట్ తెలుసు, టమాటా గురించి తెలుసు, రింగ్స్ గురించి తెలుసు. ఈ మూడిట్ల కాంబినేషన్లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు నేర్పించబోతున్నాను. బట్ ఏంటి అంటే చాలా ఈజీ ప్రాసెస్, అండ్ మనందరం తినడానికి కూడా చాలా ఎక్కువ ఇష్టపడతాం. ఇంకొకటి ఏంటి అంటే రంజాన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది ఎక్కువ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వెరీ హెల్దీ అన్నమాట. ఇక మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. తీసుకుని సో ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా, నేను ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి బాగా బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి. మనం ఎగ్ అనేసరికి ఆమ్లెట్ ఎలా రెడీ చేసుకుంటామో ఆల్మోస్ట్ అలా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకొని ఎగ్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఎగ్లో వైట్ ఉంటుంది కదా, ఎల్లో తీసి పక్కన పెట్టేసి వైట్ కనుక మనం హెయిర్కి అప్లై చేసుకుంటే వీక్లీ వన్స్ మన హెయిర్ బాగా రఫ్గా ఉంటుంది కదా. సో చాలామంది ఏంటంటే కర్లీ కర్లీగా ఉంటుంది, ఊరికే చిక్కులు పడుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా షాంపూస్ ట్రై చేస్తూ ఉంటారు. సో అలా కన్నా మీరు కనుక ఏదైతే వైట్ ఉంటుందో ఎగ్లో అది కనుక హెయిర్కి అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకుని హెడ్ బాత్ చేస్తే కనుక మీ హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం. తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా. ఇక్కడ ఏంటి అంటే నేను ఇందులో ఆమ్లెట్ అంటే మనం నార్మల్గా కారం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నేనైతే కారం కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కడే వేయడం లేదు, ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేస్తున్నాను. కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఆమ్లెట్స్లో చాలా టైప్ ఆఫ్ ఆమ్లెట్స్ ఉంటాయి, చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆమ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కొందరు ఏంటి అంటే ఆమ్లెట్ వేసేటప్పుడు ప్లెయిన్గా వేసుకుంటారు, కొందరు అయితే హాఫ్ బాయిల్ చేసుకుని అలా వేసుకుంటారు ఆమ్లెట్, కొందరు అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెజిటేబుల్స్ అన్నిటితో కలిపి ఆమ్లెట్ వేసుకుంటారు. ఇక్కడ మనం కూడా కొంచెం ఇంచుమించు అదే టైప్లో. ఇక్కడ కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా ఆమ్లెట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ నేను ఆమ్లెట్స్ ఎలా వేస్తాను చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ నేను టమాటాలు తీసుకున్నాను బట్ ఇలా రింగ్స్లా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు
ఆల్రెడీ మనం స్టార్టింగే ప్యాన్ పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి చాలా వేడైంది. కొంచెం ఆయిల్ అలా వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని ఇందులో పెట్టి మనం ఆల్రెడీ ఎగ్తో అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అన్నీ కూడా టమాటా రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఇలా ఏవైతే టమాటా రింగ్స్ ఉన్నాయో, టమాటా రింగ్స్లో ఆ ఎగ్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో మొత్తాన్ని కూడా ఈ రింగ్స్లో ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. మన టమాటా ఆమ్లెట్ రింగ్స్ సో రెడీ అయిపోయాయి. సో ఒకసారి రెండు వైపులా చూసారు కదా రెండు వైపులా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం టమాటా రింగ్స్ మధ్యలో ఎగ్ ఏదైతే ఉందో అదంతా వేస్తున్నాం కాబట్టి వేసినప్పుడు కొంచెం కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు తిప్పుకోవాలి. లేదంటే కనుక ఆ ఎగ్ లోపల అలాగే ఉండి ఉడకకుండా ఉంటే కనుక మొత్తం అంతా పేస్ట్ పేస్ట్ కింద అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసి పెట్టుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా ఆమ్లెట్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుంటున్నా. సో చూసారు కదా టమాటా ఆమ్లెట్ రింగ్స్ రెడీ అయిపోయి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసే. టమాటా ఆమ్లెట్ రింగ్స్కి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 4, గుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. టమాటా ఆమ్లెట్ రింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి కొద్దిగా నూనె వేసి టమాటా రింగ్స్ పెట్టి మధ్యలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న గుడ్డు మిశ్రమం పెట్టుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటా ఆమ్లెట్ రింగ్స్ రెడీ. సో చూసారు కదా టమాటా ఆమ్లెట్ రింగ్స్ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో. సో రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది ముస్లిమ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా నిష్ఠగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కనుక వెరీ హెల్దీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళు కనీసం ఏం తినరు, అలాగే కనీసం వాటర్ కూడా తాగకుండా చాలా నిష్ఠగా వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఉపవాసం అయిపోయిన తర్వాత కనుక మీరు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వెరీ హెల్దీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినరు కాబట్టి చాలా నీరసం ఉంటుంది. అలా నీరసం ఏం లేకుండా ఇంకా హెల్దీ యాక్టివ్ అవ్వాలంటే కనుక ఇలాంటి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కూడా దాదాపుగా నెల రోజుల వరకు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా నీరసపడిపోతుంటారు. అలాంటి టైంలో కనుక మీరు ఇలాంటి ఫుడ్ తింటే వెరీ హెల్దీగా ఉంటారు, ఎక్కడ కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా నీరసం లేకుండా ఉంటారు. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టమాటా ఆమ్లెట్ రింగ్స్ని ట్రై చేయండి. ఇక టేస్టింగ్ టైం, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ మనం టమాటాస్ యూస్ చేసాం ఈ టమాటాస్ ప్లేస్ లో మనం క్యాప్సికమ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేస్తూ ఉంటే అప్పుడప్పుడు తిన్నాను కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా టమాటా ఆమ్లెట్ రింగ్స్ ని ట్రై చేయండి సో చూశారు కదా చిరుతిళ్ళలో టమాటా ఆమ్లెట్ రింగ్స్ ఎలా తయారు చేయాలో సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ రోజు రుచుల విందు కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం until then bye bye